हाय फ्रेंड्स, ग्रीन होम चैनल की स्वागत। ఈ రోజు మరి ఒక హార్వెస్ట్ వీడియో। ఎప్పటిలాగే మా క్లస్టర్ బీన్ మొక్క ఉన్నది, ఒక్క మొక్కైనా ఎంత కాయ కాస్తుందో, కాపు బాగా వస్తుంది చెప్పే కదా। ఈ మొక్క ఒక 4 ప్లాంట్స్ పెట్టుకుంటే కర్రీ అయిపోద్ది ఒకరికి, ఒక కుటుంబానికి। అది ఒక్క చెట్టుకి కాసిన కాయలన్నీ 2 డేస్కి అలా కాయలు వస్తూనే ఉన్నాయి। ఈ మొక్కలు పెంచుకోవడం చాలా తేలిక, అసలు పెస్ట్ అనేదే లేదు ఈ మొక్కకి। మిగతా చిక్కుడుకాటలకి చిన్న చిన్న పేను బంక అవి పడతాయి, కానీ ఈ మొక్కకు అసలు ఎలాంటి పెస్ట్ లేదు। మెయింటెనెన్స్ ఫ్రీ మొక్క అన్నమాట। ఇలాంటి పెంచుకుంటే మనకి విసుగ్గా ఉండదు, అన్ని కాయలు వచ్చాయి, కర్రీ అయిపోద్ది అలాగా। స్వీట్ కార్న్ మన దగ్గర సీడ్స్ లేవనే బాధే వద్దు, మనం అప్పుడప్పుడు కొనుక్కుంటాం కదా మార్కెట్కి వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్, ఆ ఒక 4-5 గింజల్ని ఒక క్లాత్లో కట్టేసి ఉంచితే మొలకలు వచ్చేస్తాయి, అవి వేసేసుకోవచ్చు। దానికోసం మనకి సీడ్స్ లేవనే బాధే వద్దు మనకి। ఇవి మొక్క చిక్కుడు, చక్కటి క్రాప్ వస్తుంది ఇది కూడా, ఇంత ఎండలో కూడా చక్క కాస్తున్నాయి। ఇంకా మరి ఈ వేసవి సీజన్ అయిపోతే మళ్ళీ ఇంకా మంచిగా విత్తనాలు అవి పెట్టుకోవచ్చు మళ్ళీ। ఈ చిక్కుడు టేస్ట్ చాలా బాగుంటుంది, అన్ని సీజన్లో కాస్తుంది ఇది। ఇప్పుడు ఈ సీజన్ అసలు ఈ చిక్కుడు దొరకనే దొరకదు, మనం డబ్బులు పెట్టుకుందామని ఉంది। ముళ్ళ వంకాయ కొంచెం మొక్కల మీద కేర్ తీసుకోవాలి, ఎండలకు భయపడి వెళ్ళట్లేదు గార్డెన్లోకి, ఎంత ఎండ ఉంటుంది అసలు। టమాటా కొంచెం కేర్ తీసుకుంటే మంచి కాపు వస్తుంది। ఇది కూడా అన్ సీజన్లో కూడా కాసే టమాటానే, ఎప్పుడు కాస్తూ ఉంటుంది। ప్లేస్ ఉన్నా కూడా మనం చక్కగా పండించుకునే కూరగాయలు ఇవన్నీ, టమాటా, వంకాయ, చిక్కుడు, బెండ ఒక 2 రకాల ఆకుకూరలు, వారానికి సరిపడ కూరలు అన్నీ అందుతాయి బాగా మనకి। మెయింటెనెన్స్ కూడా పెద్ద ఎక్కువ అక్కర్లేదు ఈ మొక్కలకి, పెద్ద ప్లేస్ కూడా అవసరం లేదు। ఇది ఫ్రెండ్స్ మా కూరగాయల హార్వెస్ట్, ఆకుకూరలు, చిక్కుళ్ళు, వంకాయలు, 4-5 డేస్ సరిపోయే కూరలు, పువ్వులు, ఆకుకూరలు। మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్।